పట్టణంలోని శ్రీ రామ మందిరం వద్ద యోగా కేంద్రం నందు చేనేత కార్మికులకు చేనేత గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేనేత సంఘం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలకు ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయని, కావున చేనేత కార్మికులు వీటిని జాగ్రత్త చేసుకుని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కోణం బ్రహ్మయ్య గారు, జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ కార్యవర్గ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఊకోటి లక్ష్మీనారాయణ, సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ పముచుల శంకరయ్య, మండల అధ్యక్షుడు సోమ భాస్కర్ మరియు చేనేత కార్మికులు, చేనేత మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గత 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కార్వే సంస్థ ఈ సర్వేని లబ్ధిదారుల్ని గుర్తించడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా ఇటీవల కాలంలోనే మన జిల్లా చేనేత సంఘాల వారికి జిల్లా వారీగా మరియు మండలాల వారీగా మాకు చేనేత సంఘాల వారికి ఈ గుర్తింపు కార్డుల్ని అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క గుర్తింపు కార్డుల వల్ల ముఖ్యంగా అవసరం గుర్తింపు కార్డు ఎందుకు అని అంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని చేనేతలకు కొన్ని మంచి పథకాలు ఇవి ప్రవేశపెడుతున్నప్పుడు వాళ్ళు గుర్తింపు కార్డు అడగడం జరుగుతుంది. అందుకు ఇది ప్రత్యేకంగా మాకు చేనేత కార్మికులకి 24,000 ఇస్తున్నారు సంవత్సరానికి, అదొక శుభ పరిణామం. అలాగే ఇక్కడ మాకు మా ఎమ్మెల్యే ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా చేనేతలందరూ కూడా ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఎప్పుడు కూడా మొన్న లోన్లు కావాలంటే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి అది పనిగా మాకు చెప్పడం జరిగింది. అది ఆ కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. తొందరలో వాళ్ళకు కూడా ఆ లోన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి ఈ చేనేత కార్మికులను గుర్తించి అంతో ఇంతో చేస్తున్నారు కాబట్టి ఇంకా చేయాల్సింది ఉంది. మా చేనేత సంఘాల వారు కూడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇంకా ముందు కూడా మేము వాళ్ళకి తెలియపరిచి ఇంకా